ఈరోజు సమాజంలో బంధాలన్నీ తెగిపోతున్నాయి, రక్త సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. అక్కకు చెల్లి లేదు, తమ్ముడికి అన్న లేడు, కొడుక్కు తండ్రి లేడు, తల్లికి కొడుక్కు లేడు. ఎందుకు ఇలా జరుగుతుంది? గతంలో ఉన్న ప్రేమ అభిమానాలు ఎందుకు దూరం అయిపోతున్నాయి? అసలు ఈ బంధాలు ఏమిటి? ఈ బంధాలని మనం పెంచుకోలేమా? సమాజాన్ని మార్చలేమా? ఎవరు మార్చాలి? ఎప్పుడు మార్చాలి? ఈ విషయంలో చర్చించడానికి మా బంధం కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రస్తుత ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి రాపర్తి రంగారావు గారి ఫ్యామిలీతో ఈరోజు బంధం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారి కుటుంబానికి నమస్కారాలు తెలుపుకుంటూ ఒక్కసారి ప్రేక్షకుల నుండి మీ అందరికి కూడా నమస్కారాలు తెలుపుతున్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. రంగారావు గారు, మీ జన్మస్థలం ఎక్కడ? మీ బ్రదర్స్ ఎంతమంది, సిస్టర్స్ ఎంతమంది, మీరు ఎక్కడ చదువుకున్నారు అనే వివరాలు మా సి ఛానల్ ప్రేక్షకులకు కొద్ది వివరించండి. మా తాతల తండ్రుల నుంచి ఖమ్మం పట్టణంలో ఈ బృహన్పురం గ్రామంలో నివసించే వాళ్ళం. అది వ్యవసాయ కుటుంబం, సామాన్య మధ్యతరగతి కుటుంబం. మేము ఐదుగురు అన్నల తమ్ములం, నలుగురు అక్క చెల్లెళ్ళు, 9 మంది కూడా ఇక్కడే జన్మించారు. నేను చదువుకున్నది ఖమ్మం పట్టణంలోనే చదువుకున్నాను. నేను డిగ్రీ బీఏ పాస్ అయ్యాను. నా 4 అక్కచెల్లెళ్ళు, 5 అన్నల తమ్ములు కుటుంబాలు కూడా ఖమ్మంలో ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉంటున్నారు. మీ కుటుంబంలో ఏదైనా రాజకీయ జీవిత చరిత్ర, మీ అన్నదమ్ములు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఎప్పుడైనా గతంలో? మా నాన్నగారు కాంగ్రెస్ అభిమాని, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ మంచి లీడరు. దేవవెంగళగారితో సన్నిహితం బాగున్నటువంటి వ్యక్తి. ఎటువంటి పదవులు చేయలేదు. నేను వచ్చాకనే రాజకీయాలలో కౌన్సిలర్గా, చైర్మన్గా వివిధ పదవులు చేస్తూ వస్తున్నారు. మేడం గారు, మీరు ఎక్కడ మీరు జన్మస్థలం? మీరేం చదువుకున్నారు మేడం గారు? ఎక్కడ చదివారు? చెరువు మాధవంలో. మీ కుటుంబంలో తల్లి తండ్రి కానీ లేదా అన్నదమ్ములు ఎవరైనా రాజకీయ పరంగా ఉన్నారా? మీది పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజా? అంటే చెరువు మాధారంలో ఉన్నప్పుడే సంబంధం కుదిరింది. రైట్, సంతోషం అండి. శ్రీ వెంకట్రామా జ్యువెలర్స్, 916 కేడిఎం హాల్మార్క్ మెగా ఏసీ షోరూమ్, ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ రేట్ ట్యాగ్ తో 11 నెలల ప్రత్యేక పొదుపు పథకం. శ్రీ వైభవలక్ష్మి సేవింగ్ స్కీమ్ లో చేరండి. 12వ ఇన్స్టాల్మెంట్ ఉచితంగా పొందండి. 1000, 2000, 5000, 10000 చాయిస్ మీదే, బంగారము మీదే. స్వచ్ఛమైన బంగారం, ఖచ్చితమైన నమ్మకం. శ్రీ వెంకట్రామా జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామా జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. రంగారావు గారు, ఈరోజు సమాజంలో రక్త సంబంధాలన్నీ తెగిపోయినాయి, బాగా తెగిపోయినాయి, బంధాలన్నీ దూరం అయిపోతున్నాయి. ప్రతి వ్యక్తి కూడా డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అసలు ఈ సమాజంలో ఈ పద్ధతి ఎందుకు ముందుకు సాగుతుంది? ఈ బంధాలు అనుబంధాలు కావాలంటే మనం మళ్ళీ తీసుకురాగలమా? దీని మీద చక్కటి ఒక సమాచారాన్ని, దీని మీద ఉన్న మీ అవగాహనని మా ప్రజలకు ఒక్కసారి తెలుపండి. ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ విధంగా సంపాదించాలన్న తాపత్రంతో, ఉదయం లేచిన కానించి డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలనే ఆతృతతో అతను ఉన్నత స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద ఉన్నత చదువులు చదివినటువంటి వారు కూడా ఈ రోజున డబ్బుకు ఇచ్చిన ప్రాముఖ్యత కుటుంబ బంధాలకు ఇవ్వడం జరగడం లేదు. గత 20-25 సంవత్సరాల క్రితం తల్లి తండ్రి ఏ పండగ వచ్చినా కానీ కుటుంబం కోలాహలంగా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధువులతోటి ఉండేది. ఇప్పుడు సమాజంలో ఎవరు వారే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసుకున్న తల్లి తండ్రులు అనేది పత్రికలు పెట్టి అందరూ కూడా డబ్బు సంపాదన కోసం తల్లిని చంపిన వాళ్ళని చూస్తున్నాం, తండ్రిని దూరంగా విసిరేసిన వాళ్ళని చూస్తున్నాం. అదేవిధంగా అక్కని తమ్ముడు అనే భావనలకు చూడకుండా సొంత కూతుర్ని కూడా చంపినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ డబ్బు అనే ఈ వ్యవస్థలో ఈ
సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నాగరికతను మర్చిపోయి ఈ నూతన విధానాలకి అలవాటు పడి ఈ కుర్రకారు కూడా ఈ రోజుల్లో మరి ఇంజనీర్ చదివే వ్యక్తులు కూడా జల్సాకి డబ్బు కావాలనే ఉద్దేశంతో ఎన్నో దొంగతనాలు సైకిల్ మోటార్ మీద వెళ్తుంటే గొలుసులు దొబ్బిన వాళ్ళని చూసాం. అదేవిధంగా పడుకున్న వాళ్ళ మెడల్లో గొలుసులు దొబ్బి ఇంజనీర్లు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని తెలిసి కూడా ఈ జల్సాలు చేయడం కోసం ఈ డబ్బు కోసం ఇటువంటి దురాగతాలకు పాల్పడటం మనం ఎంతోమంది అమ్మాయిల్ని అబ్బాయిల్ని చూస్తున్నాం. మరి ఈ డబ్బు అంటే అసలు ఈ సమాజంలో డబ్బు కంటే ఎక్కువ గౌరవం నాగరికత తల్లి తండ్రిని గౌరవించడం నేర్చుకోవాల్సినటువంటి వ్యవస్థ ఇది. మరి మార్పు రావాలి. ఈ డబ్బు అనేది తాత్కాలికం. మరి తల్లి కుటుంబ బంధుత్వం బంధువు తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళు బంధువులు అనేది శాశ్వతంగా ఉండేది. దాన్ని ప్రతి ఒక్కరు ప్రేమించగలిగినప్పుడే ఈ సమాజంలో మనం మంచిగా మనగలుగుతాం. ఈ వ్యవస్థ ఈ డబ్బే ముఖ్యం కాకుండా ఇటువంటి యువకులు మంచి ఆలోచన విధానంతో వెళ్తే ఈ దేశానికి ఈ సమాజానికి కుటుంబానికి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మేడం గారు, ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో మహిళలు అన్నవారు ఊరికి ప్రతి చిన్న విషయానికి గొడవలు పడు అయితే వేరే వేరే విషయాల్లో మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు ప్రతి చిన్న విషయానికి కొంతమంది మహిళలు ఎందుకు మనస్తాపం చెందుతారు? ఇలాగ ఆత్మహత్యలు చేసుకుంటాం వల్ల వాళ్ళు సాధించేది ఏముంది? వెనకాల ఉన్న బంధువులకు వాళ్ళందరూ శోభ కలిగించడం తప్పించి ఏం లేదు. అసలు ఎందుకు జరుగుతుంది ఈ సమస్య మీద మీరు ఒక చిన్న సందేశం ఇవ్వాలి. సమాజంలో మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే భర్తల్ని కోరికలు కోరుతున్నారు. మా కై కావాలి, మా చీరలు కావాలి, బంగారం కావాలి, పక్కన వాళ్ళని చూసి అడుగుతున్నారు. భర్త ఇవ్వలేవు లేరు అవి. వచ్చే ఉద్యోగం తక్కువ ఉంటుంది కాబట్టి భర్త ఇవ్వలేడు. అందుకని ఆడవాళ్ళు మనస్తాపం చెంది చనిపోవద్దు. సమాజంలో ఇట్లా చేస్తే మంచిగా ఉండదు. వాళ్ళ పిల్లలు ఉంటారు అంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు చనిపోతే ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ వాళ్ళని ఎవరు చూడడానికి ఉండరు కదా. తల్లిదండ్రులు లేకపోతే మంచిగా ఉండరు. తల్లి లేకపోతే సార్ రంగారావు గారు, ఈరోజు మన సమాజంలో రకరకాల నేరాలు చూస్తున్నాం. ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటుంది, అధికారులు కూడా చాలా కష్టపడి వాటిని ఎలా అరికట్టాలని చూస్తున్నారు. అయినా సమాజంలో మార్పు రావటం లేదు. మన సమాజం సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రజలందరూ హాయిగా స్వేచ్ఛగా తిరిగి హాయిగా ఇళ్లలో ఉండాలనుకుంటే ఈ నేరాలు మన సమాజంలో లేకుండా చేయాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? ఈ ప్రజల్లో ఎటువంటి మార్పు రావాలి? సమాజంలో ప్రజలలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరికి డబ్బు, ఈ డబ్బుతో జలసాలకి అలవాటు పడి దొంగతనాలు చదువుకునే కుర్రకారుకి డబ్బు లేకుంటే మెల్ల గొలుసులు ఎత్త పోయి సైకిల్ మోటార్లు ఎత్తకెళ్ళి అమ్ముకోవటం, దాంతో జలసాలు చేయటం, చిన్న చిన్న వాటికి తాగి చిన్న చిన్న వాటికి హత్యలు చేసుకోవటం, ఇవన్నీ కూడా దూరం కావాలంటే సమాజానికి ప్రజలలో మార్పు రావాలి. ఈ ప్రజలు కూడా చూసి చూడనట్టు ఊరుకోవటం, ఒక హత్య జరుగుతుంటే పక్కన చూసి కూడా నేను ఎందుకు స్టేషన్కి వెళ్ళాలి, నేను ఎందుకు కోర్టుకు వెళ్ళి నిలబడాలని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మందిని చూస్తున్నాం. మరి ప్రజలలో మార్పు, సమాజంలో మార్పు రావాలంటే మన ప్రభుత్వం ఏం చేయలేదు. ప్రభుత్వం ఎంతమందిని పట్టుకోగలిగితే ఎంతమంది శిక్షలు వేయగలుగుతుంది. ఇంతమంది సమాజానికి తగ్గట్టుగా పోలీస్ స్టేషన్లు లేవు, మనకి తగ్గట్టుగా కోర్టులు లేవు. ఈ భారతదేశం పెద్ద విశాలమైన దేశం. ఇది 120 మంది జనం ఉన్నారు. మనలో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది. సమాజంలో ఈ భారతదేశానికి అనుగుణంగా ఈ కోరికలను చంపుకొని మనం ఎలా మంచిగా ఉన్న దాంట్లోనే బతకడం తెలుసుకొని అన్నని తమ్ముడు చంపాలంటే ఆస్తి కోసం చంపడం జరుగుతుంది. అత్తయ్య అల్లుడు చంపిన సంఘటనలు ఉన్నాయి. ఆ విధంగా ఎంతో మందిని బంధుత్వం రక్త సంబంధం చూడకుండా కేవలం ఈ డబ్బు జలసాల కోసమే ఈ సమాజంలో నేరాలు, దోపిడీలు ఇవన్నీ జరగటం జరుగుతుంది. ఈ దోపిడీలు నేరాలు అన్నీ పోవాలంటే మనలో మార్పు రావాలి. మన పక్కన ఉన్నట్టు సమాజంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలలో మార్పు రావాలి. ప్రజలలో మార్పు వచ్చినప్పుడే ఈ నేరాలు, ఈ దొంగతనాలు, ఈ హత్యలు ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. రంగారావు గారు, అసలు సహనం అంటే ఏమిటి? సహనంలో మారుపేరు స్త్రీకి ఉంది, ఎంతో ఓపిక భరిస్తుంది, ఎంతో సహనంతో ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కనీసం ఆ పూట తిండి లేకపోయినా పిల్లలకి భర్తకి పెట్టుకుంటూ వెళ్తుంది. అంత సహనంతో ఉండే మహిళ కూడా ఒక్కొక్కసారి మనస్తాపానికి గురవుతూ ఉంటుంది. పురుషుల్లో సహనం తక్కువ అంటారు. ఒక్కొక్కసారి పురుషులు ఏదైనా గొడవలో పడ్డప్పుడు సహనం తక్కువతోనే గొడవలకి అలజళ్లకి ముందుంటారు. అసలు ఈ వ్యత్యాసంలో సమాజం ఏమవుతుంది అనే దాని మీద మీ సందేశాన్ని మా ప్రేక్షకులకు కొద్దిగా అందించండి. సహనం అనేది ఎక్కువ మహిళల్లో ఎక్కువ సహనం ఉంటుంది, ఓపిక. భర్తలలో మగవారు అనే అహంభావంతో ఆడవారి మీద
కొంచెం విత్తనం దౌర్జన్యం చేయాలని చూస్తూనే ఉంటారు. నేను ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మా తల్లిదండ్రులు నాకు ఇచ్చి పెళ్లి చేశారు కదా అని మహిళ అతనితోటి తాగి వచ్చినా జూదమాడినా వచ్చిన పైసలు ఆగం చేసినా ఉన్న దాంట్లోనే పిల్లల్ని చదివించుకుంటూ ఓపిక్గా భరించి ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని ఎక్కువ మహిళలు ఎక్కువ మంది చూస్తారు. వాళ్ళ కుటుంబ గౌరవము వాళ్ళ తల్లిదండ్రుల గౌరవము ఉంటే మాటికి చీటికి మాటికి ఉరికి అత్తగా తల్లిగారింటి కాడ ఉండే బదులు ఇక నా ప్రాణానికి ఇతను దొరికాడు ఏ విధంగానైనా అతను మార్పు తీసుకురావాలని కొంతమంది మహిళలు ప్రయత్నం చేస్తున్నారు. మరి మగవారు కూడా చాలామంది తాగుడికి అలవాటు పడి కుటుంబాన్ని చూడలేక నేను మగవాడిని అహంభావంతో ప్రవర్తించడం, కొంతమంది మగవారు కూడా వాడి బంధువులు చెప్పడం భార్య వలన పిల్లలు ఎదిగాక పిల్లలు నానా ఏంది ఈ విధంగా అని అడిగినప్పుడు కూడా చి ఏంది నా జీవితం ఇలా మారుతుంది అని చెప్పి మగవారు కూడా చాలామంది మార్పు తీసుకురావటం కుటుంబాలు సఖ్యంగా ఉండటం జరుగుతుంది. మహిళలు ఎప్పుడైతే ఈ ఓపిక నశించిపోయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యా ఇంక ఇతరులో మార్పు రాకపోతే ఇక ఎందుకు ఈ జీవితం అని పిల్లల్ని తీసుకెళ్ళి ఎంతోమంది మహిళలు దూరంగా ఉండి ఉన్నత చదువులు చదివి 10th చదివిన ఆమె ఇంటరు డిగ్రీలు రాసి ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకొని పిల్లల్ని సాధిన వారు ఉన్నారు. భర్తల్ని ఎంతో ఓపిక నశించినప్పుడే భర్తల్ని విడిపోయి ఇక నేను నా పిల్లలతో బతకలేనా అనే ఆలోచనతో పోయినటువంటి మహిళలు ఉన్నారు. భర్తలలో కూడా మార్పు వచ్చి కుటుంబాన్ని మంచి మార్గంలో తీసుకొచ్చిన కుటుంబాలు ఉన్నాయి. ఈ చిన్న కుటుంబాలే కాదు, ఆర్థికంగా కోటాను కోటి రూపాయలు ఉన్నవారు కూడా భర్తలు భార్యల మీద పెత్తనం చేస్తూ జలసాలకు అలవాటు పడి కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవటం, కొన్ని కుటుంబాలు మందలించడం, పెద్దలు మందలించడం ఈ విధంగా జరుగుతుంది. ఇది కేవలం మహిళలు పురుషులనే భేదం కాకుండా ధనిక బీదనే తారతమ్యం లేకుండా ఈ మహిళల్లో ఆ సహనం ఎక్కువ ఉండి ఆ కుటుంబం పరువు కాపాడే వాళ్ళలో ఎక్కువ మహిళలే ఉంటున్నారు. ఈ పురుష అహంకారంతో డబ్బు అహంకారంతో నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఆలోచనతో ఉన్నటువంటి పురుషులు ఉన్నారు. ఈ సమాజం బాగుపడాలంటే ఈ హాంభావం ఈ మహిళ పురుషుడు అనే భేదం లేకుండా వారిని కూడా సమానంగా మహిళని సమానంగా చూడాల్సిన బాధ్యత మన పురుషుల మీద ఉంటుంది. పురుషుడు ఏ విధంగా మార్చుకోవాలి, మన కుటుంబ గౌరవం కాపాడుకోవాలి, మన తల్లిదండ్రులు మన అత్తగారు గౌరవం కాపాడుకోవాలి అని మహిళలు కూడా చాలా ఓపిక సహనం వహించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ విధంగా ఉంటేనే ఆ కుటుంబం సఖ్యతకపోతుంది. చిన్న దానికి కూడా కోపం వచ్చి భర్తను వదిలిపెట్టిపోవటము పిల్లల్ని ఆగం చేయటము అవి సమాజానికి మంచిది కాదు. ఈ సమాజంలో మార్పు రావాలంటే చిన్న 2000 ఉద్యోగస్తు కూలీ కా నుంచి కోటాను కోటి రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి వరకు కూడా మార్పు వస్తేనే ఈ సమాజంలో మార్పు వస్తుంది. ఇద్దరిలో కూడా ఓపిక సహనం కోపం అన్ని తగ్గించుకుంటేనే ఆ కుటుంబం సుఖశాంతంగా పిల్లల్ని చదువులతోటి మంచి కుటుంబంగా ఎదిగే అవకాశాలు ఉంటుంది. పిల్లల్ని చదివించి మంచి పెళ్లి చేసి పంపించి ఆ కుటుంబం ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో వృక్షాదొక్కేవాడి కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఇలా 70-80,000 సంపాదించి అతను ఒక మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకుని ఎంతోమంది కింది స్థాయి నుంచి పైకి ఎదిగినటువంటి కుటుంబాలు లక్షలాది కుటుంబాలు ఈ సాఫ్ట్వేర్లు ఇప్పుడు జరిగాయి. దాంట్లో కూడా కొంతమంది మగవారికి అహంభావంగా నాకు 80,000 వస్తున్నాయని దూరదృష్టితో ఆలోచించకుండా మరి ఇంకొక పెళ్లి చేసుకుని తెలియకుండా చేసుకున్నటువంటి పురుషులు కూడా ఉన్నారు. మరి అటువంటి మంచి పద్ధతి కాదు. మన నాన్నగారు ఎంత కష్టపడి మనం పెంచాడు, పెళ్లి చేశాడు, చదివించాడు అనే ఆలోచన ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క పురుషుడికి, ప్రతి ఒక్క మహిళకి సహనంగా ఆ కుటుంబం ఉంటేనే ఈ సమాజంలో ముందుకెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. మేడం గారు, ఆడపిల్ల ఏ విధంగా అత్తవారింటికి వెళ్తే అత్తవారి ఇంట్లో మంచి పేరు వస్తుంది, అలాగే పుట్టింట్లో మంచి పేరు వస్తుంది. రంగారావు గారు, మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ఏంటి? అసలు మన సమాజం అభివృద్ధి చెందకుండా అనేక సమస్యలతో సతమతం అవుతుంది, ఎందుకు దీనికి కారణం ఏంటి? మన సమాజంలో అభివృద్ధి చెందకపోవటం, ఈ సమాజం ఈ విధంగా పాడుకోవడానికి కారణం ఎక్కువ అవినీతి లంచగొండితనం. ఈ అవినీతి లంచగొండితనం ఉన్నంతకాలం ఈ సమాజం బాగుపడటం కష్టం. చిన్న ఉద్యోగస్తుడి కాడి నుంచి చిన్న ఏ పని చేయాలన్నా అవి లంచగొండితనం ఎక్కువైపోయింది. లంచం ఇవ్వమందే ఏ పని కావడం లేదు. ఈ లంచాలతోటి ప్రజలకి సామాన్య రైతులు మామూలు ప్రజలకు కూడా ఒక చిన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా లేకపోతే లోకల్ ఏరియా సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా ఏ పని కావాలన్నా
డబ్బు ముట్ట చెప్పని పని కావడం లేదు, డబ్బు ఇవ్వని వారికి పని చేయడం లేదు. ప్రతి ఒక్కరు కూడా నేను ఏ విధంగా సంపాదించాలి, నా ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ విధంగా సంపాదించాడు, నేను ఏ విధంగా సంపాదించాలి అనే దాంతో అపత్ర పడుతున్నాడు. ఈ అవినీతి లంచగొండి తన వల్లనే ఈ సమాజం ఈ విధంగా నాశనం కావడం కారణమవుతుంది. అదేవిధంగా అవినీతిని ప్రోత్సహించడానికి కూడా భార్య కుటుంబ సభ్యులు కూడా మరి అతను ఎక్కువ సంపాదించాడు, అతను ఆ విధంగా చేశాడు, నువ్వు ఎందుకు చేయడం లేదని చెప్పి మంచిగా ఉన్న వాళ్ళని కూడా చెడగొట్టేయడానికి కొన్ని కుటుంబ పరిస్థితులు, స్నేహితుల ప్రభావం ఇవన్నీ కూడా కారణంతో మంచి వ్యక్తి కూడా పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ సమాజంలో నీతి నిజాయితీగా ఉంటే సమాజం బతకనివ్వడం కూడా కష్టంగానే ఉంది. సార్ రంగారావు గారు, సమన్వయం అంటే ఏమిటి? సమాజానికి రాజకీయ పార్టీలకు సమన్వయం లేకపోతే వీధుల్లో కానివ్వండి, అక్కడ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యంగా ఉంటుంది. అసలు ఈ సమన్వయం అన్నది ఎందుకు లోపిస్తుంది? ఇందుకు గల కారణం ఏమిటి? రాజకీయ పార్టీలలో సమన్వయం ప్రజలతోటి ఎప్పుడు ఉంటేనే ఆ రాజకీయ నాయకుడు రాణించగలుగుతాడు. కానీ ప్రజలందరూ కూడా పార్టీని చూడకుండా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఆ వ్యక్తి ఎన్నికైన తర్వాత ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రజలైనా ఆ ప్రజల బాగోగుల గురించి, అభివృద్ధి గురించి ఆ నాయకుడు, అక్కడ ఎన్నికైన నాయకుడు అందరి సమదృష్టితో తీసుకెళ్లి అందరిని సమన్వయపరుచుకుంటూ తీసుకెళ్తేనే ఈ సమాజం బాగుపడుతుంది, ఆ ప్రాంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది నాయకులు డబ్బులిచ్చి నెగ్గాక అక్కడ ఉన్న ప్రాంత ప్రజల సమస్యల నుంచి పట్టించుకోకుండా జలసాలకు అలవాటు పడి పెద్ద పెద్ద కార్లు పెద్ద రాజధానిలో ఉండి ప్రజలతో సమన్వయం లేకుండా ఉన్నవారు ఉన్నారు. వారికి ప్రజలు సరైన బుద్ధి చెప్తున్నారు, కానీ ప్రజలలో కూడా ఓటేసే ముందు ఏ విధంగా ఈ నాయకుడిని గెలిపిస్తే ఈ మనం ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయి అనే ఆలోచనకి వచ్చి సమర్థులనే ఎన్నుకునే పరిస్థితి వస్తే ఆ నాయకుడు తప్పనిసరిగా ఆ ప్రజలకి మమేకమై ఆ ప్రాంత అభివృద్ధికి, ఆ ప్రాంత డెవలప్మెంట్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది నాయకుల్ని నేను చూశాను నా అనుభవంలో 30 సంవత్సరాల్లో, ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే అక్కడ రేట్లు పెరుగుతాయి, అక్కడ భూములు అమ్ముకొని మళ్ళీ ఒక కాడికి వెళ్తారు. కాబట్టి అభివృద్ధిని మనం అక్కడ రోడ్డు వేయకూడదు, అక్కడ పంపు పెట్టకూడదు అనే నాయకుల్ని కూడా ఈ రోజుల్లో ఉన్నారు. ప్రజలను అభివృద్ధి చేస్తే వాళ్ళ చైతన్యం పెరుగుతుంది, వాళ్ళు మనం ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది అనే ఆలోచన ఉన్న నాయకులను కూడా ఎంతో మంది నేను చూస్తున్నాం. కానీ అది మంచి పద్ధతి కాదు. ఇలా ప్రజలలో ప్రతి ఒక్క విద్యార్థి కాడి నుంచి రాజకీయ చైతన్యం పెరిగింది. ప్రజల మధ్యన నాయకుడికి ఎప్పుడు సమన్వయం ఉండాలి. వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ మంచి నీళ్లు, వాళ్ళ అవసరాలు తీర్చగలిగే నాయకుడు ఉన్నప్పుడే ఈ సమాజంలో నాయకులకి, ప్రజలకి అవినావ సంబంధాలు ఉంటాయి, మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది, ఆ ప్రాంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అటువంటి దాన్నే ఇప్పుడు ప్రజలు కోరుకునే అవకాశం ఉన్నది. నాయకులు కూడా ఈ రోజుల్లో ఇంతకుముందులాగా ఎక్కడో కూర్చుంటే ఓటేసే రోజులు కాదు, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పి నేను మీ ఎంట ఉంటా అని చెప్పే రోజులు వచ్చాయి. అటువంటి నాయకులు ఎన్నుకోవాలి. ప్రజలతో ఎప్పుడు మమేకమైన ఉన్న నాయకుడే ఉన్నప్పుడే ఈ సమాజం ముందుకెళ్లడానికి, ఆ ప్రాంత అభివృద్ధి చెందడానికి, మంచి నాయకుడికి మంచి పేరు రావడానికి. అనుబంధాల నుంచి మీరు వచ్చారు, మంచి ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చారు, అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? వచ్చి ఈ గ్రామానికి ప్రజలకు ఎటువంటి సేవలు అందించారు? కుటుంబ పరంగా చూస్తే మీ హయాములో ఎన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాయి, ఈ వివరాలు చెప్పండి. నేను రాజకీయాలకు రాకముందు మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రాంతంలో మంచి ప్రముఖ నాయకుడు, జలగంగలగారితో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడు చూసినా నాయకులు రావటం పోవటం చూస్తుంటే నేను చదువుకునే రోజుల్లో కూడా నేను కూడా కాలేజీలోనే రాజకీయాలలో ప్రెసిడెంట్గా పోటీ చేయడం, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎన్ఎస్యుగా, ఆ విధంగా మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసి 81లో చిన్న వయసులో 22 సంవత్సరాల్లో నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యాను. ప్రజలకి నా వంతు సహకారం, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని నియమించి పోటీ చేసిన ప్రాంతం అంతా నాయ బ్రాహ్మణులు, వడ్డర్లు, యాదవులు, అంతా బీసీ బలహీన వర్గాల వారే. ఆ ప్రాంతానికి సరైన రహదారులు కానీ, ఎటువంటి మంచినీటి వసతి కానీ లేకపోతే నేను సిపిఎం చైర్మన్ అయినా అతన్ని తోటి తీసుకెళ్లి చూపించి ఆ ప్రాంతాన్ని, అక్కడ రోడ్ల సౌకర్యం కల్పించడం, ఆ విధంగా ప్రజలలో మన్ననాలు పొంది రెండోసారి కూడా నేను ఖమ్మం పట్టణంలో, ఖమ్మం జిల్లా కదా రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ కౌన్సిలర్గా నేను ఎన్నిక కావడం రెండోసారి జరిగింది. అదేవిధంగా యువజన కౌన్సిల్లో జిల్లా అధ్యక్షుడిగా పదవి పొంది జిల్లా అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో విస్తృతంగా పర్యటించి 50 రాజీవ్గాంధీకి 50 సంవత్సరాల్లో 50 మీటింగులు పెట్టాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా పర్యటించాను. మద్య నిషేధం గురించి రోషయ్య గారిని, మన శంకర్రావు గారి మినిస్టర్లని, కొంతమంది 4-5 మినిస్టర్లను తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు సిద్ధాశీలం సిద్ధారెడ్డి గారిని వీళ్ళ విధంగా చేయడం జరిగింది మద్య నిషేధం గురించి. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు 2 సార్లు కౌన్సిలర్ అయ్యాక ప్రజల అభిష్టం మేరకు చైర్మన్గా నేను
డైరెక్ట్ ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి 40 సంవత్సరాల చరిత్రలో సిపిఎం వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తి చైర్మన్గా ఉండేవాడు. మొదటిసారిగా కాంగ్రెస్ చైర్మన్గా నేను ఎన్నిక కావటం, ఎన్నికైనాక అన్ని పార్టీల సహకారంతో నేను తెలుగుదేశం సిపిఎం సిపిఐని భేదాలు లేకుండా బైపాస్ రోడ్డు ఖమ్మం పట్టణానికి ముఖ్యమైన రోడ్డు 80 ఏళ్ళలో వేశారు, రైల్వే గేట్ పెట్టకుండా ఆగిపోవడం జరిగింది. ఫస్ట్ నేను తీసుకున్న కార్యక్రమం ఏంటంటే బైపాస్ రోడ్డుని నిర్మాణం చేపట్టాలి. పట్టణంలో నుంచి లారీలు తిరగడానికి అవకాశం లేదు, లారీలు తిరిగితే పట్టణం సరిపోదు, యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి రంగయ్యనాయుడు గారు ఉంటే రైల్వే మినిస్టర్ తోడు మాట్లాడి రైల్వే గేటు మంజూరు చేయించి బైపాస్ రోడ్డుకి శ్రీకారం చుట్టినటువంటి సంఘటన జరిగింది. ఆ రోజుల్లో తెలుగుదేశం నాయకుడు సిపిఎం తుమ్మల నాగేశ్వరరావు ఉన్నా, తమ్మినేని వీరభద్రం ఎంపీగా ఉన్నా, భువనేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నా, అందరి ఇళ్ళకి వెళ్ళటం, అందరితో మాట్లాడటం, ఈ అభివృద్ధి కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకోండి అని చెప్తే వాళ్ళందరూ సహకారం ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే నేను బైపాస్ రోడ్డుతో పాటు ఖమ్మం పట్టణంలో పెద్ద పెద్ద వీధి లైట్లు, ప్రధాన రహదారులలో పెద్ద లైట్లు పెట్టించిన కార్యక్రమం నేనే. ఎంక్రోచ్మెంట్ గుడిసెలు డబ్బాలు ఉంటాయి, అవన్నీ కూడా తొలగి అన్ని పార్టీల నాయకులతో సంప్రదించి అయ్యాను. ఎంక్రోచ్మెంట్ తొలగించి పట్టణాన్ని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అక్కడ రాజకీయాలకు తావివ్వలేదు. అతను సిపిఎం కౌన్సిలర్, తెలుగుదేశం కౌన్సిలర్ చూడలేదు. వాళ్ళు అడిగిన నిధులు ఎమ్మటే మంజూరు చేయించడం, అక్కడ బోరు కావాలంటే బోరు వేయించడం, అక్కడ రోడ్డు లేదు సౌకర్యం లేదు ఉన్న దాంతో రోడ్డు వేయించడం, ఆ విధంగా అన్ని వర్గాల ప్రజల మన్ననాలు పొందా, అన్ని వర్గాల అన్ని పార్టీల మన్ననాలు పొందే నేను చైర్మన్గా 5 సంవత్సరాలు ఎంతో మందికి బళ్ళకి పంపులు లేవంటే, గుళ్ళకి పంపులు లేవంటే డైరెక్ట్గా పంపులు పెట్టడం, పెద్ద పెద్ద లైట్లు బడికి గుడికి అన్ని చోట్ల ఏర్పాటు చేసిన సంఘటనలు జరిగాయి. అవి ఏ రోజు కూడా నాకు ఈ స్వార్థం, నాకు ఇది కావాలి ఇది సంపాదించుకోవాలి అనే ఆలోచన నాకు లేదు. భగవంతుడు మా నాన్నగారు మా తాతగారు ఇచ్చినట్టు ఆస్తిని ఆ ఆశతోటే నేను ఇప్పటివరకు కూడా అన్ని పార్టీల మన్ననాలు పొంది ప్రజలకే సేవ చేశాను, ఎన్నో కుటుంబాలకు మేలు చేసిన సంఘటన ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళినా సార్ మీరు ఆ రోజు నా పని చేసి పెట్టారని అంటుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అయ్యో నేను మర్చిపోయాను, 10 రోజులు మీకు సేవ చేయగలిగాను, ఇంతమంది మన్ననలు పొందగలిగాను, అన్ని పార్టీల మన్ననలు పొందగలిగాను అనే ఆనందంలో ఉన్నాను. కానీ ఏ నాయకుడైనా రాజకీయాలు గెలిచాక ఇతర పార్టీలను కూడా కలుపుకొని మంచి కార్యక్రమాల కోసం అందరు సహకారం తీసుకుంటే రాజకీయంగా మనం మన్నన పొందొచ్చు, ప్రజలకి సేవ చేసే అవకాశం ఉంటుంది. ప్రజలు ఎప్పుడు మంచి చేసిన వారిని మర్చిపోరు, ఎప్పుడు కూడా వారిని గుర్తుంచుకుంటారు. ఆ విధంగా నా జీవితం రాజకీయంగా ప్రారంభమైంది. మేడం గారు, మీ ఇంట్లో మీ తల్లి